విధి వారి పాలిట మృత్యువైంది. అప్పటి వరకు బంధువుల ఇంట్లో ఎంతో ఆనందంగా గడిపిన వారికి ఒక ప్రమాదం వారి జీవితాలలో విషాదం నింపింది. కాపాడవలసిన డాక్టర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గర్భిణి చనిపోయింది. ఇంకా 3 నెలల్లో బాహ్య ప్రపంచాన్ని చూసే పసిగుడ్డుతో ఆటాడుకుందామనుకున్న జంటను స్కూల్ బస్సు రూపంలో ప్రమాదం ముంచుకురాగా ప్రాణాలని కాపాడతాడనుకున్న డాక్టర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 6 నెలల గర్భిణి మృత్యువాత పడగా ఆమె భర్త చావు బతుకులతో కొట్టుమిట్టాడటం స్థానికులకు కంటతడి పెట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెం వద్ద మండలపల్లికి చెందిన సెయింట్ మేరీ ప్రైవేట్ స్కూల్ బస్సు మోటార్ సైకిల్ను ఢీకుంది. ఈ ప్రమాదంలో సత్తుపల్లి మండలం సందర్పాలెం చెందిన భర్తల సూరి మేరీ భార్య భర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రమాదంలో గాయపడ్డ మహిళ 6 నెలల గర్భిణి. ఈ ప్రమాదం చూసిన గ్రామస్తులు 108కు సమాచారం తెలపగా 108 వాహనంలో భార్య భర్తలను దమ్మపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కానీ హాస్పిటల్లో డాక్టర్తో సహా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గర్భిణి మృతి చెందగా గాయపడిన వ్యక్తికి అంబులెన్సులో చికిత్స అందించారు. 108 సకాలంలో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉంటే గర్భిణి మృతి చెంది ఉండేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్చిపోయాను కావాలి ఇప్పుడు మర్చిపోయి హాస్పిటల్ పెట్టారు.